డ్రగ్స్ను నిరోధించాలనేటటువంటి కృతనిశ్చయం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసుల వ్యవస్థ కానివ్వండి, 1000 మందితో ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం, టోనీని అరెస్ట్ చేయడానికి 6 ప్రత్యేక నిఘా టీములు ఏర్పాటు చేయడం అనేటటువంటిది మనం అప్రిషియేట్ చేయదగిన, అంటే కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినప్పటి సంది ఒకటి మాదక ద్రవ్యాలు అనుకున్నా కానీ ప్లస్ జూదం అనుకున్నా కానీ కొద్దిగా ఉక్కుపాదం మోపుతున్నటువంటి మాట మాత్రం వాస్తవం. సరే, జూదం పక్కన పెడితే దాన్ని అప్రిషియేట్ చేస్తాను, చాలా మంది దానికి అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. కానీ మాదక ద్రవ్యాల విషయం ఎక్కడ తగ్గిందండి? కేసీఆర్ ఒక ఇప్పుడు ఈరోజు కేసీఆర్ తీసుకున్నాడు కదా మాదక ద్రవ్యాల విషయంలో, ఈరోజు నేను చాలా ఉక్కుపాదం మోపుతాను అని అన్నాడు. కానీ అదే ఎట్ ద సేమ్ టైం ఈరోజు కేసీఆర్ గారు చేస్తున్నది ఏంటి? ఈరోజు తనకి అంటే ఏంటి, తన నిధుల్లో డబ్బులు లేవు కాబట్టి ఈరోజు రాష్ట్రం అమ్మకానికి పెట్టినట్టుగా ఈరోజు మద్యం కూడా ఒక మత్తే కదా, మరి గల్లీ గల్లీలో ఒక మద్యం దుకాణము ఇప్పుడు ఎక్కతక్క, అంటే కొన్ని రోజులు అయితే సూపర్ మార్కెట్లో కూడా మద్యం దొరుకుతుందో ఏమో అని భయంగా ఉంది మనకి. గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు, ఒక్కొక్క నియోజకవర్గంలో 200-300 మద్య మన బెల్ట్ షాపులు పెట్టడము, మొన్నటికి మొన్న చూసినాం మనము న్యూ ఇయర్కి 31st రోజు, అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ధర్నా కూడా కాదు, చచ్చిపోయిన వ్యక్తికి పరామర్శించడానికి వెళ్తాను అని అంటే ఆ రోజు కరోనా నిబంధనల కోసం అరెస్ట్ చేస్తాం, హౌస్ అరెస్ట్ అన్నారు. 29 అరెస్ట్ చేశారు, 31 రాత్రిన విచ్చలవిడిగా మద్యం 2000 కోట్ల రూపాయలు హైదరాబాద్లో అమ్మకం జరిగింది. అదే టార్గెట్గా తీసుకొని పర్మిషన్లు ఇచ్చింది. ఆ రోజు అక్కడ రాత్రి 12, 1 గంట, 3 గంటల వరకు తిరిగిన వాళ్ళకి కరోనా రాదు, కానీ చచ్చిపోయిన ఒక ఉపాధ్యాయుని పరామర్శించడానికి పోతానంటే మాత్రం కరోనా వస్తుంది. అంటే కరోనా అందరికీ దూరంగా ఉండాలి, అందరూ నియంత్రణను పాటించాలి. కానీ నువ్వు నియంత్రణ పాటిస్తున్నావా? నీకు అవసరం ఉన్న కాడనేమో కరోనా రాదు అంటే నీకు చెప్పేసి కదా, నువ్వు ఇంతకుముందు ఒకసారి అసెంబ్లీలో మాట్లాడినట్టు పారాసెటమాల్ గోలు వేసుకుంటే పోతుంది అన్నట్టు, నువ్వు ఎక్కడైతే పర్మిషన్స్ ఇస్తున్నావు అక్కడ పారాసెటమాల్ గోలు వెళ్ళిపోతుంది అనమాట. సో నేనేమంటున్నా అంటే, నువ్వు డ్రగ్స్ ఒకటే కాదు బాబు, ఇక నువ్వు కేవలం మన నిధులకు డబ్బులు వస్తున్నాయా అనేది ఆలోచన కాకుండా ఈరోజు రాష్ట్రాన్ని నడిపించడానికి మద్యము అనేది ఒక పెద్ద ఇన్కమ్ సోర్స్గా ఆలోచిస్తున్నాడు కేసీఆర్. ఆ మద్యము ఈరోజు గల్లీ గల్లీకి ఒక పర్మిషన్ ఇచ్చుకుంటా స్కూళ్ళని మొన్న మహిళలు తిరగబడి కొట్టినరు, మహిళల్ని బట్టలిప్పిండ్రు, బట్టలు ఊడదీసి కొట్టినటువంటి సంఘటనలు కూడా మనం మీ ఛానల్ ద్వారా మీకు తెలుసో తెలీదో గుర్తుందో లేదో, మొన్న ఈ మధ్యన 1 నెల రోజుల క్రితము మహిళలకి లిక్కర్ షాప్ దగ్గర బట్టలు కూడా తీసారు. సో ఇలాంటి దుశ్చర్యలు జరుగుతుంటే రాష్ట్రంలో గల్లీల్లో దేవాలయాల పక్కన బడుల పక్కన ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు, వీటన్నిటికీ నియంత్రణ కూడా చేయాలి కదా. కేసీఆర్ దీని మీద ఎందుకు దృష్టి సారించాడు అంటే దీనికి ఇన్కమ్ వస్తుంది కాబట్టి దీన్ని పట్టించుకోడు, ఇంకా ఎక్స్ట్రా కావాలని అంటే గల్లీకి నేను అన్నట్టు సూపర్ మార్కెట్లో కూడా పర్మిషన్ ఇచ్చినా ఇస్తారు రేపు పొద్దున. సో ఇంకోటి ఏంటంటే, మనం 2017లో అనుకుంటాను నేను, గుర్తుంచుకోవాలి, అకుల్ సబర్వాల్ గారి నియంత్రణలో గతంలో ఇదే డ్రగ్స్ విషయంలో కేసీఆర్ అప్పుడు మియాపూర్ భూముల ఇష్యూ జరుగుతుండే, మియాపూర్ ఇష్యూ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ దాని మీద గట్టిగా పోరాటం చేసే వరకు దాన్ని డైవర్షన్ చేయడానికి అప్పుడు డ్రగ్స్ అనే ఒక ఇష్యూని తెర మీద తీసుకొని వచ్చిండు. అది ఎప్పుడైతే మియాపూర్ది జనాలు మర్చిపోయే సమయం వచ్చిందో గబుక్కున దాన్ని అకుల్ సబర్వాల్ని ఎక్కడనో ఢిల్లీకి, అసలు ఆయనకి పాపం ఎలాంటి ఇది కూడా లేని ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయించారు. అంటే ట్రాన్స్ఫర్ చేయడము ఈయనకి సంబంధమే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలనో మరి వీళ్ళ హయాల్లో జరుగుతుంది. సో ఆ రోజు మరి ఆయన విచారణ జరిపిస్తూ ఆయన ఒక సీరియస్గా తీసుకుంటుండేదాన్ని, ఆ సీరియస్నెస్ని గబుక్కున పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఆ రోజు అంతా గగ్గోలు పెట్టి తెలంగాణ మొత్తం అల్లకల్లోలం చేసేసి ఇంకా ఇందులో ఇరుక్కున్న వాళ్ళందరూ కోట్లాది కోట్ల రూపాయలు అడ్వకేట్లకు డబ్బులు ఇచ్చుకొని మమ్మల్ని ఎట్లాగైనా బయట వేయండి, మమ్మల్ని ఎట్లాగైనా బయట వేయండి అని డ్రగ్స్ తీసుకున్న ప్రతి ఒక్క సెలబ్రిటీ, వ్యాపారస్తుల పిల్లలందరూ అడ్వకేట్ల చుట్టూ పరిగెత్తిండు. ఇదంతా లైవ్ ఎవిడెన్స్, నేను కూడా కళ్ళారా చూసిందాన్ని. సో ఆ రోజు గబుక్కున ఆపేసిండు. నేనేమంటున్నా, చెయ్యడం ఇది మంచి పద్ధతే, చెయ్యాలి, దీన్ని నియంత్రణ చెయ్యాలి. దీని వెనకాలన్న ఎవరైతే మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారో, ఈరోజు నైజీరియన్స్ మీరన్నట్టే 16,000 మంది ఈరోజు తెలంగాణలో వచ్చి ఉండొచ్చు, దేశం మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయి, పక్కనున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ తెలంగాణకి ఎంతమంది సరఫరా చేస్తున్నారు, ఎవరెవరు దాని మీద వెనకాలన్నారు, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉన్నది. మేమే దీని మీద చాలా గట్టిగా పోరాటం చేస్తున్నాం. కానీ ఇప్పుడు సమయం అనేది, విద్యార్థులు చచ్చిపోతున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, మొన్న ఒక ఈరోజే ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు చనిపోయిన నిరుద్యోగుల ఇంటికి హుస్నాబాద్ వెళ్ళారు, మరి అక్కడ
చనిపోయిన ఎవరు నిరుద్యోగి స్టేటస్ లో పెట్టుకొని కేసీఆర్ నా చావు కారణమని స్టేటస్ లో పెట్టుకొని చచ్చిపోయాడు. ఇవన్నీ డైవర్స్ చేయడానికి ఇప్పుడు నిరుద్యోగ సమస్య. ఎన్నికలు వస్తేనే నోటిఫికేషన్ అంటాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. ఈరోజు నిరుద్యోగ సమస్య ఇంత పెద్ద సమస్య, విద్యార్థులు చదువుకున్న వాళ్ళు కోరుకొని తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాత నాకు ఉద్యోగం వస్తుందని పిల్లల్ని అష్ట కష్టాలు పడి మెడలో తాళిబొట్టలు కూడా కుదువకు పెట్టి అమ్మేసి చదివించినటువంటి విద్యార్థుల దశ ఈరోజు ఏ పరిస్థితిలో ఉంది? ఏజ్ బార్ అయిపోయి ఉద్యోగాలు రాక అల్లాడుతున్నారు. మరి అలాంటి సమస్యలన్నింటినీ పక్కదారిన పట్టేయడానికి ఈరోజు తెర మీదకి మళ్ళొకసారి డ్రగ్స్ అనే ఇష్యూ తీసుకొని వచ్చారు. ఈరోజు 12 మందిని పట్టుకోవడం, వ్యాపారస్తులను లేకపోతే జైల్లో ఉన్నోడిని తీసుకొని వచ్చి మీరు ఇన్వెస్టిగేషన్ చేయడమో, వాళ్ళ మీద ఆరాలు తీయడమో, వాళ్ళ డేటా తీయడమో, ఇవన్నీ నేను పెద్ద పెద్ద తలుచుకుంటే రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు ఏం కొడతా అన్నట్టు, పోలీసు వాళ్ళు తలుచుకుంటే ఎప్పుడో చేయాల్సినటువంటి సమస్య, ఇంత పెద్ద సమస్య ఇదివరకు వచ్చేది కాదు. పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయరా? కేసీఆర్ ఆజ్ఞ ఇస్తే కానీ పోలీసు వాళ్ళు ఈరోజు పట్టుకొని వచ్చి ఈరోజు ఇన్ఫర్మేషన్ తీసుకోలేరా? ఏడేళ్ల నుంచి ఎక్కడ పోయినరు? అకుల్ సబర్ వాళ్ళు అయిన తర్వాత ఇంతవరకు 3 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి కేసుల మీద విచారణ ఎంతవరకు వచ్చింది? అది ఎక్కడైనా చూసిండ్రా? వాళ్ళకు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయిందా, కేసులు బుక్ అయినా, వాళ్ళకి ఎంతవరకు విచారణ జరిగింది? మొన్నటి మొన్న రకుల్ ప్రీత్ సింగ్ మీద కూడా కేసు వచ్చింది. ఇలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మీద, రాణా మీద, వీళ్ళందరి మీద వచ్చింది. గోవాకి వెళ్ళి కేటీఆర్ వీళ్ళని రక్షించడానికి కాపాడుకునే పనిలో గోవా వెళ్ళారు. అంటే మీరు చిత్తశుద్ధి లేదు, పరిపాలన ఉన్నటువంటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కేవలం ఒక టాపిక్ని డైవర్ట్ చేయాలి, పెద్ద ఇష్యూ తెర మీదకి వస్తే దానికన్నా పెద్ద ఇష్యూగా మాట్లాడుకోవాలనే కేసీఆర్కి ఉంటుంది ఉద్దేశం. కాబట్టి నేననేది ఏంటంటే, మీరు ఇది చేస్తున్నటువంటి పనిని ఇది కంప్లీట్గా చేసేంత వరకు ఆగదా లేదా ఆగుతుందా, లేదంటే ఇక్కడతోనే 2-3 రోజులు డైవర్షన్ చేయడానికి కోసం తెర మీదకి తీసుకొచ్చిండ్రా అనేది క్లారిటీ ప్రజలకు కావాలి, ప్రతిపక్షంకు కావాలి. ఎందుకంటే మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన మేము ప్రజల పక్షాన మాట్లాడాలి, అడగాలి, ప్రభుత్వానికి ప్రశ్నించే బాధ్యత మాది. కాబట్టి నేనేం అడుగుతున్నా అంటే, ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయకపోతే నువ్వు తీసుకొచ్చిన ఈరోజు తెర మీదకి తీసుకొచ్చినావు కదా, ఇటు ఉద్యోగుల కోసం కొట్లాడతాం, అక్కడ రైతుల కోసం కొట్లాడతాం, అట్ ద సేమ్ టైం మేము తీసుకొచ్చిన సమస్యనే ఈరోజు డ్రగ్స్ ఇష్యూ మీద కేసీఆర్ దీని మీద యాక్షన్ తీసుకోవట్లేదని, ఈ సమస్య మీద కూడా మేము నిరంతర పోరాటం చేస్తాము. ప్రేమన్న రెడ్డి గారు, అంటే గతంలో సినిమా సెలబ్రిటీల కేసు నీరుగారినట్టే టోనీ కేసు కూడా నీరుగారే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? నీరు గారుతదా లేదా అనేది ప్రభుత్వం యొక్క చర్యను బట్టి ఉంటుంది. కానీ గతంలో జరిగిన యొక్క సంఘటన చూస్తే ఈ ప్రభుత్వం కేవలం ఏదో ఒక ఉద్దేశం పెట్టుకొని చేస్తున్నది తప్పితే పూర్తిగా సమస్యను పరిష్కరించాలనే ఆలోచనతో చేస్తున్నట్టుగా అనిపించడం లేదు ఈరోజు. ఎందుకనంటే గతంలో కూడా మనం చూసాం, నిజంగా ఈ ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే మాదక ద్రవ్యాలు వాడకం విషయంలో అనేక రకాలుగా ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. మద్య యొక్క నిషేధం కంటే నియంత్రణ వైపు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం ఎక్కడ నియంత్రణ తీసుకురావడం లేదు, ఇంకా ప్రోత్సాహకాలు ఇస్తున్నది. 1000 కోట్లు రోజు రోజుకు దాని యొక్క సేల్స్ పెరిగిపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా మాదక ద్రవ్యాల విషయంలో ప్రజల్ని ఎక్కడ ఎడ్యుకేట్ చేస్తున్నదని అడుగుతున్నా. ప్రజలు ముందు ప్రజల యొక్క అలవాటును మాన్పించవలసిన అవసరం ఉన్నది. రెండోది, దానికి సప్లై చేసే ప్రజలు వాడినంత కాలము, లేకపోతే ప్రముఖులు వాడినంత కాలము దానికి సప్లై చేసే వాళ్ళు ఏదో రకంగా ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి పుట్టుకొస్తారు. కాబట్టి ముందు వాడకం విషయంలో కూడా దానికి తగిన ప్రచారం నిర్వహించాలి, తగిన ప్రయత్నాలు చేయాలి. అవి చేయకుండా కేవలం ఇవాళ ఏదో ఒక సంచలనం కోసం ఒకరిని అరెస్ట్ చేసి మొత్తం అయిపోయింది అంటే అది ఆగది, ఇంకో రూపంలో వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అన్ని వైపుల నుంచి ఇటు ప్రచారం చేయాలి, రెండోది కఠిన చర్యలు తీసుకోవాలి, ఇది చేయాలి. అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర విషయాలపైన కూడా దృష్టి సారించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ అనేక మంది జీవితాల గురించి, ఉద్యోగులు 317 జీవో విషయంలో ఎంతో ఆందోళనగా ఉన్నారు. ఆ యొక్క జీవో గురించి ఏం చేసినాం అనేది ఇంతవరకు ప్రభుత్వం ఏం చెప్పడం లేదు. ఈరోజు అనేక మంది తీవ్రమైన యొక్క బాధ ఆందోళనతోని వాళ్ళు, కొన్ని కుటుంబాలు అయితే ఇబ్బందికరమైన యొక్క పరిస్థితులు ఉన్నాయి, ఒకరిద్దరు చనిపోయింది మనం చూసినాము. అటువంటి పరిస్థితిని ముందు ఆలోచించాలి కదా. తర్వాత నిరుద్యోగుల విషయంలో కూడా నిన్ననే మా యొక్క అధ్యక్షుడు కూడా చెప్పాడు, తప్పక గతంలో మనం పోరాటం చేసినాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా నోటిఫికేషన్స్ వచ్చే వరకు వదిలిపెట్టేది లేదు. కాబట్టి ఈ విషయాలన్నింటిలో కూడా ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. మీరు డ్రగ్స్ గురించి చేయండి, మాకేం అభ్యంతరం లేదు, కానీ దాన్ని చివరి వరకు చేయాలి. కేవలం సంచలనం కోసం 2-3 రోజులు చేసి మళ్ళీ ఆ తర్వాత రూపట తెర వెనుక మరి ఎలాంటి యొక్క ఇది జరుగుతున్నదో తెలియదు. కానీ గతంలో ఎంతో హడావుడి చేసింది, తర్వాత ఏమైంది మరి అది సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ప్రభుత్వం. అప్పుడు ఏదైతే ఆరోపణలు వచ్చిన వాళ్ళు మీరు విచారించింది కదా, తర్వాత ఏమైంది అంటే అక్కడ ఎలాంటి ఇది లేదు అని చెప్పి తేల్చేసింది.
కానీ మరి దానికి సప్లై చేసిన వాళ్ళు ఏమైనా వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎక్కడ కేసులు పెట్టిండ్రు, ఏమీ లేదు మళ్ళీ. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తుంటే కేవలం ఇది ఒక సంచలనం కోసం చేస్తున్న సంఘటన ఏమో అని చెప్పి ప్రజల్లో ఒక అనుమానం వస్తున్నది. అది అనుమానం కాదు, అది మరి నిజమా అబద్ధమా అని తేల్చవలసిన యొక్క బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. రెండవ వైపు మిగతా యొక్క సమస్యలపైన కూడా దృష్టి సారించవలసిన అవసరం ఉంది. ఎస్ సుడేకర్ గారు, ఈ కేసులో విచారణ ఎలా కొనసాగుతుంది? ఇప్పుడు 5 డేస్ కస్టడీ తర్వాత కేసు అభివృద్ధి ఎలా కొనసాగుతుంది? మామూలుగా సిఆర్పిసి ప్రొవిజన్స్ ప్రకారం ఇప్పుడు పోలీస్ కస్టడీ అయిన తర్వాత వీళ్ళు మరి ఎక్స్టెన్షన్ ఆఫ్ కస్టడీ అడుగుతారా? ఈ 5 రోజుల్లోనే మొత్తం సమాచారం వీళ్ళకి లభిస్తుందా ఒకటి చూడాల్సింది. ఎందుకంటే ఒకళ్ళతో కాదు కదా, 12 మందితో విచారణ చేయాల్సింది. అయిన తర్వాత మరి వీళ్ళు వెంటనే ఛార్జ్ షీట్ వేస్తారా? ఇంకా వీళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం వేరే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వాళ్ళని కూడా విచారణ చేసి ఒక్కసారి కాంప్రహెన్సివ్ గా ఛార్జ్ షీట్ వేస్తారా అనేది చూడాల్సి ఉంటుంది ఈ కేసులో. తర్వాత మనకి ముఖ్యంగా ఇందులో అంటే నా ఒక అబ్జర్వేషన్ కూడా నేను చెప్పదలుచుకున్నాను సార్. మామూలుగా ప్రొసీజర్ లో జరుగుతుంటుంది, ఎన్ని రోజులకు అవుతుందో మనకు తెలియదు, కానీ ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ మనకి 1985 ప్రధానం. దీనిలో నార్కోటిక్ డ్రగ్స్ సైకోపాటిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985, తర్వాత ఫారినర్స్ ఉన్నారు కాబట్టి ఇంకొక ఇల్లీగల్ ట్రాఫికింగ్ ఆఫ్ ఎన్డిపిఎస్ కూడా ఉంది 1988 యాక్ట్. ఈ రెండిట్లో మనకి ఎక్కడ వీకెన్ అవుతున్నాం అంటే మనం ఈ పట్టుకున్న వాళ్ళందరి దగ్గర కూడా స్మాల్ క్వాంటిటీ కమర్షియల్ క్వాంటిటీ అని రెండు ఉంటాయి ఈ యాక్ట్ ప్రకారం. స్మాల్ క్వాంటిటీ ఏంటంటే 5 గ్రాములు 10 గ్రాములు ఇలాగా. కమర్షియల్ క్వాంటిటీ అనేది బాగా డిఫైన్ చేయాలి మనకి. 239 రకాల డ్రగ్స్ ఉన్నాయి ఈ యాక్ట్ ప్రకారం. 239 రకాల డ్రగ్స్, 239 రకాల డ్రగ్స్ లో మనకి మాక్సిమం క్వాంటిటీ ఇచ్చింది 500 గ్రాములే, అంటే 1/2 కిలో. మనకి రోజు పేపర్లు చదువుతున్నాం ఆంధ్ర నుంచి వస్తున్నాయి, మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి డ్రగ్స్, కర్ణాటక నుంచి వస్తున్నాయి. ఇవన్నీ చూస్తే 600 కిలోలు 700 కిలోలు ఉంటున్నాయి. మరి అన్ని 500 కిలోల కంటే ఎక్కువ ఉన్నాయి కదా. దీనికి 30 సంవత్సరాల పనిష్మెంట్ ఉంది యాక్ట్ లో. మరి పట్టుకున్న వాళ్ళందరినీ ఇంతవరకు ఏం చేస్తున్నారో తెలియదు. ఈ కేసు కూడా అలా వెళ్ళాలి. అయితే నేను ప్రస్తావించదలుచుకుంది ఏంటంటే సెక్షన్ 21 ఎన్డిపిఎస్ యాక్ట్ 1985 లో సెక్షన్ 27 మనందరికీ చాలా డ్రాబ్యాక్ ఉంది. దీనిలో ఏంటంటే వాళ్ళు వాడటానికి కోసం ఒక 5 గ్రాములు 10 గ్రాములు 20 గ్రాములు వాళ్ళ దగ్గర దొరికితే మేము మానేస్తాము, మమ్మల్ని డీ అడిక్షన్ సెంటర్ కి పంపించండి అని కనుక వాళ్ళు చెప్తే పట్టుబడ్డ వాళ్ళు, వాళ్ళ మీద కేసు ఉండదు. ఈ యాక్ట్ లో ఉన్న లోపం అది. ఈ లోపాన్ని సరిదిద్దకపోతే మాత్రం ముందు ముందు కేసులన్నీ కూడా ఏమి జరగవు. అప్పుడేమవుతుంది, ఈ ఓన్లీ టోనీ లాంటి వాళ్ళ సప్లైర్స్ ఎందుకంటే వాళ్ళ దగ్గర 500 గ్రాముల కంటే ఎక్కువ ఉంటాయి. వాళ్ళ దగ్గర 500 గ్రాములు ఎక్కువ ఉంటాయి. ఇంత ఈ 1985 నుంచి చట్టం వచ్చి ఇంచుమించుగా ఇప్పటికి 40 సంవత్సరాలు అవుతుండే కానివ్వండి, దీనిలో మనకి 3 కేసుల్లోనే క్యాపిటల్ పనిష్మెంట్ పడ్డది. మన దేశం మొత్తం చరిత్రలో కేవలం 3 కేసుల్లోనే క్యాపిటల్ పనిష్మెంట్ పడ్డది 2014 ముందు. అది కూడా 2014 తర్వాత యాక్ట్ ఎప్పుడైతే అమెండ్ అయిందో దీన్ని కేవలం 7 సంవత్సరాలు 10 సంవత్సరాల శిక్ష, జైలు శిక్ష మాత్రం తగ్గించారు. 30 సంవత్సరాలు మాక్సిమం పెట్టారు. 30 సంవత్సరాలు పడ్డది ఇంతవరకు లేదు దేశ చరిత్రలో. సో అలాంటిది ఈ యాక్ట్ లో ఈ అమెండ్మెంట్ జరిగితే గానీ పట్టుబడ్డ వాళ్ళు కూడా తప్పించుకోకుండా చూడగలం. ఎస్ మానుస్ స్పెషల్ డిబేట్ లో చిన్న బ్రేక్, విల్ బి బ్యాక్ సూన్. కీప్ వాచింగ్ మహా న్యూస్.